నమస్తే వెల్కమ్ టు ఎంఎల్ వీడియోస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలలో స్వీట్లు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీకు ఏ విధంగా స్వీట్స్ కలలో కనిపించాయి అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి సరే ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందాము కలలో మీరు స్వీట్స్ ఊరికే చూస్తున్నట్లుగా మీకు ఎలాంటి స్వీట్ కనిపించినప్పటికీ కూడా ఫలితాలన్నీ ఇదే విధంగా ఉంటాయండి సో కలలో మీరు స్వీట్లను ఊరికే అలా చూస్తున్నట్లుగా కనుక వచ్చినట్లయితే ఇది చాలా మంచిదని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మీ ఇంటికి సంతోషం రాబోతుందని దీనికి గుర్తు ఆ సంతోషం వల్ల మీ ఇంటి సభ్యులందరితో మీరు సంతోషంగా ఉంటారు అంతేకాదు మీ ఇంటికి త్వరలోనే కొత్త వ్యక్తి రాబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి సో కొత్తగా పెళ్లైన వాళ్ళకైతే పిల్లలు పుడతారు ఒకవేళ కలలో మీరు స్వీట్స్ తయారు చేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కల అని చెప్పుకోవచ్చు కలలో స్వీట్స్ తయారు చేయడం అంటే మీ ఇంట్లో ఏదైనా త్వరలో శుభకార్యం జరగబోతుందని అర్థము భవిష్యత్తులో మీకు చాలా మంచి విజయాలు రాబోతున్నాయని కూడా ఈ కలకి సంకేతంగా చెప్పుకోవచ్చు మీరు కలలో స్వీట్స్ షాప్ చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కల అని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మీ వ్యాపారంలో చాలా మంచి లాభాలు రాబోతున్నాయని ఈ కల యొక్క అర్థము అంతేకాదు మీ వ్యాపారము అంచలంచలుగా ఎదుగుతుంది మీ వ్యాపారంలో చాలా లాభాలను చూస్తారని కూడా ఈ కల యొక్క అర్థము కలలో మీరు స్వీట్స్ తిన్నట్లు గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు తొందరలోనే మీరు ఒక శుభవార్త వినబోతున్నారు అంతేకాదు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎన్నో రోజుల నుంచి పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్లకు కూడా తొందరలోనే పెళ్లి జరుగుతుంది అంతేకాదు చాలా సంతోషకరమైన వార్తలను కూడా మీరు వింటారు కలలో మీరు స్వీట్స్ కొన్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఎవరైతే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారో ఇంకా డబ్బు సంపాదించాలి చాలా ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికంగా చాలా ముందడుగు వేస్తారని ఈ కలయిక అర్థము అంటే మీకు డబ్బు బాగా కలిసి వస్తుంది కలలో మీరు స్వీట్స్ అమ్ముతున్నట్లుగా కనుక చూసినట్లయితే ఇది కూడా మంచి కలగా చెప్పవచ్చు రానున్న రోజుల్లో మీరు ఎవరైనా సరే ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారని ఈ కలయిక అర్థము అంతేకాదు పేదవారికి కూడా మీరు సహాయం చేసే మంచి గుణం ఉన్నవారని ఈ కలయిక అర్థము అంతేకాదు కలలో మీరు స్వీట్స్ అందరికీ పంచుతున్నట్లుగా కనుక చూసినట్లయితే సో ఏ రకంగా చూసినా సరే మీకు మంచి ఫలితాలే ఉంటాయండి స్వీట్లు పంచుతున్నట్లుగా చూసినా కూడా మీరు తొందరలోనే విజయాన్ని అందుకోబోతున్నారు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉండబోతున్నారని మీ కుటుంబ సభ్యులకి మంచి పేరు తెచ్చి ఒక పని చేయబోతున్నారని కలయిక అర్థము అయితే కలలో స్వీట్ల పైన చీమలు పట్టినట్లుగా గనక మీరు చూసినట్లయితే ఇది అది మంచి కల కాదని చెప్పవచ్చండి సో కలలో స్వీట్స్ కి చీమలు పట్టాయంటే మీరు చేసే పనులలో మీకు ఆటంకాలు వస్తాయని అర్థము కాబట్టి ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు చేసే పనులను చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి అంతేకాదు ఇలాంటి చెడు కలలు వచ్చినప్పుడు మీరు ఉదయాన్నే లేవగానే గజేంద్ర మోక్షం అనే కథ వినడం వల్ల ఇలాంటి చెడు కలల యొక్క ఫలితాన్ని మీరు పోగొట్టుకోవచ్చు ఒకవేళ కలలో మీరు స్వీట్స్ పాడైపోయినట్లుగా గనక మీకు కల వచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కలలో మీరు స్వీట్స్ దొంగిలించినట్లుగా గనక చూసినట్లయితే సో మీకు సమస్యలు తొందరలోనే చుట్టుముట్టబోతున్నాయని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ కల యొక్క అర్థము కలలో మీరు స్వీట్స్ డబ్బాలను చాలా స్వీట్స్ బాక్సెస్ ఉన్నట్టుగా గనక చూసినట్టయితే తొందరలోనే మీ జీవితంలో చాలా ఆనందాలు రాబోతున్నాయని మీ జీవితాన్ని మార్చేసే ఒక మంచి సంఘటనలు జరగబోతున్నాయని ఈ కలయిక అర్థం అంతేకాదు గర్భంతో ఉన్న వాళ్ళకి కూడా గర్భిణీ స్త్రీలకు స్వీట్లు కనిపించడం చాలా మంచిది మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతుందని చక్కటి ఆరోగ్యవంతమైన బిడ్డను మీరు కనబోతున్నారని ఈ కలయిక అర్థం సో తెలుసుకున్నారు కదా స్వీట్స్ ఏ విధంగా కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయని సో మర్చిపోకండి మంచి కల వచ్చినప్పుడు మాత్రం దాన్ని తొందరగా ఎవరికీ చెప్పొద్దు సో వన్ డే వరకు కూడా దాన్ని ఎవరికీ చెప్పకండి ఒకవేళ చెడు కల వచ్చినట్లయితే వీలైనంత ఎక్కువ మందికి చెప్పేయండి సో దాంతోపాటు గజేంద్ర మోక్షం అనే స్టోరీని వినడం వల్ల మీకు ఆ చెడు యొక్క ఫలితం పోతుంది కాబట్టి ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో